దగ్గర ఆ బ్యాంక్ మేనేజర్ సేవను పాటి పెడుతుంటే ఎవరన్నా చూసారా? కలెక్టర్ చూసింది. మామో కొంత ముంచో కదరా. ఆమెను కూడా లేపేయాలని చూస్తే బాలమురళి గారు అడ్డం పడ్డాడు. దట్స్ నాట్ మై మిస్టేక్. ఓకే, మటర్ అంటే మాంసం పకోడీ అనుకున్న వేటి కర్నూలు మింగేసేయటానికి. ఇడియట్, డెఫినెట్ గా బాలమురళి నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తాడరా. వెంటనే అండర్ గ్రౌండ్ వెళ్ళిపో. వచ్చేసినారు కదా, లగెత్తు. అత్తారింటో కళ్ళు వచ్చినట్టు ఏమిటిది? శేను గడెక్కడ ఇక్కడ ఎందుకుంటాడు? మక్కలు ఎరగదంతే తెలుస్తుంది, ఎక్కడుంటాడు? ఇప్పుడు మన స్పీడ్ బ్రేకులు లేని బండిలా ఉంది. అడ్డొచ్చామంటే ఫ్రంట్ టైర్ కింద పచ్చడైపోతాం. బెడ్రూము రత్నాలు పట్టుకోవడానికి రాలేదు బే. నేను రౌడీ నా కొడుకు కోసం వచ్చాను. చెప్పు, శ్రీనుగాడు ఎక్కడున్నాడో చెప్తావా? తల తీసుకెళ్ళిపోమంటావా? చెప్పదు, చెప్తా. 5 నిమిషాల క్రితం ఇక్కడికి వచ్చి పారిపోయాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దేశమంతా తిరిగేది లారీ డ్రైవర్లే. మేము తరుచుకుంటే అండర్ గ్రౌండ్ లోనే కాదు, ఆకాశంలో ఉన్న శ్రీనుగాడిని పట్టుకుంటాం, చట్టానికి అప్ప చెబుతాం. ఏమిటిది? నువ్వు డ్రైవర్ కాదు గురు, డైనమెటిక్ కలెక్టర్ గారిని కాపాడి మన డ్రైవర్ కులం పరువు నిలబెట్టావు. కానీ ఆ శీనుగాడు కలెక్టర్ గారి ప్రాణం తీయబోయి డ్రైవర్ కులం పరువు తీశాడు. ఈ రోజు నుంచి 1000 కళ్ళతో వెతుకుదాం వాడికి గొయ్యి తీయడానికి. అట్టా గురు. ఏంటిది మామా, కలెక్టర్ గారిని కాపాడినందుకు ఊళ్ళో వాళ్ళ కళ్ళన్ని నీ మీద పడ్డాయి. రాత్రికి దిష్టి తీయాలి. భోజనానికి వచ్చే కోడి కోసి కడుపు నిండా పడతాను. వస్తాను. లలిత, లారీ డ్రైవర్ కి ఏమైనా దెబ్బలు తగిలాయా? బాబు పాప. నేను అతన్ని గురించి అడుగుతుంటే మీరు బాబు పాప అంటారేమిటి? తగలలేదు. డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? మేము వెళ్లేసరికి శవాన్ని మాయం చేశారు. నిన్ను హత్య చేయబోయిన వాడు అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు. ఈ హత్య ఎందుకు జరిగిందో, ఎవరు చేయించారో 24 గంటల్లో అన్ని వివరాలు నా ముందు ఉండాలి. లలిత, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఎస్పీ గారు. ఎస్ మేడం. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే మేడం. సిస్టర్, మా పిల్లలు ఎలా ఉన్నారు? బలయ్య, నీకోసం ఎవరు వచ్చారో చూడు. కూర్చొని పడ్డా. కలెక్టర్ గారు. కలెక్టర్ గారా? నమస్కారం కలెక్టర్ గారు. నమస్తే. మీరు ఇక్కడికి? అంకుల్ కూర్చోండి. రండి కూర్చోండి, కూర్చోండి అమ్మా. బాలమురళి, నువ్వు మా కుటుంబానికి చేసిన మేలుకి ఒక కలెక్టర్గా నిన్ను అభినందిస్తున్నా, ఒక తల్లిగా నీకు కృతజ్ఞతలు చెప్తూ. ఏమిటి, ఏమైంది? ఏం లేదమ్మా, మీరు కూర్చున్న కుర్చీకి 3 కాళ్ళు. ఏమనుకోకండి అమ్మా. అమ్మా అమ్మా, తప్పైపోయింది. కూర్చోండి అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. చెప్పండి అయ్యా, మీ సమస్యలు ఏమిటో. ఈ దిక్కది డ్రైవర్ పేట మొత్తాన్ని ముంచిందమ్మా. అవునమ్మా, సొంతంగా ఓనర్లు అయిపోదురు అని పిలిచి డబ్బు నగలు తీసుకెళ్లి బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం దగ్గర పెట్టించాను. ఇప్పుడు ఇవ్వలేదని వాడు అడ్డం తిరిగాడు. కేసు ఎందుకు పెట్టలేదు? పెట్టామండి. అసలు వాడు ఇంటికి వస్తే కదా, 4 రోజులుగా తాళం వేసే ఉంది. వాడి జీతం ఎంతో, జీవితం ఎంతో,
ఈ టీవీలు ఫ్రిడ్జ్లు చూస్తేనే తెలుస్తుంది. రండి. ఇదేమిటి? ఇతని ఫోటో ఎక్కడుంది? వాడే బ్యాంక్ మేనేజర్ అమ్మా. ఓ గాడ్, నేను చూసి నితన్ సమాన్ని. బ్యాంక్ మేనేజర్ లారీ డ్రైవర్ డబ్బు కట్టేస్తే ఇతను ఎందుకు చంపారు? ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు సీను గారు ఇక్కడ ఉన్నాడు. డబ్బు కోసం సీనే ఆ బ్యాంక్ మేనేజర్ చంపుతాడు, మిమ్మల్ని చంపబోయాడు. అతను ఏ లారీతో అటాక్ చేశాడో ఆ లారీ ఓనర్ ఎవరో వివరాలు సేకరించలేదా? ఆ లారీ రంగనాయకుల్ది. అంతకు ముందే తన లారీని సీను అనే వ్యక్తి తీసుకు పారిపోయాడని అతను కేసు పెట్టాడు. అంటే బ్యాంక్ మేనేజర్ హత్య జరుగుతుందని రంగనాయకులకు ముందే తెలుసు అన్నమాట. నాకేం తెలియదు. ఓపెన్ ద ఫైల్. మీరేమన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని ఆ ఫోటో దిగారా? హత్య చేసే ముందు హాస్పిటల్లో పడుకోవటం, పథకాలు వేసే ముందు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం క్రిమినల్స్కే తెలుసు. నేను క్రిమినల్ కాదు, పెద్ద మనిషిని. పెద్ద మనిషిని అని డ్రైవర్ పేటలో శుద్ధ ముఖతో రాస్తారా? మీరు నన్ను అవమానిస్తున్నారు. మీరు చట్టాన్ని అవమానిస్తున్నారు. కేవలం ఫోటో దిగినంత మాత్రాన చచ్చిన వాడికి చంపిన వాడికి నాకు ఏదో లింక్ ఉన్నట్టేనా? ఎస్. డ్రైవర్ ఓనర్ అవటం మీకు ఇష్టం లేదు, అందుకే వాళ్ళని ఆనాడు కేసుల్లో ఇరికించారు. వాళ్ళు కేసుల్లో నుంచి బయటపడేసరికి బ్యాంక్ మేనేజర్ సహకారంతో డ్రైవర్ల నోళ్లు కొట్టారు. వాళ్ళ తిరుగుబాటుతో నిజం బయటపడుతుందని బ్యాంక్ మేనేజర్ని హత్య చేయించారు. ఈ నిజాన్ని నేను ఈరోజు ప్రూవ్ చేయలేకపోవచ్చు. శ్మశానంలో పాతిపెట్టిన శవం కుళ్ళిపోతుందేమో కానీ ధర్మాన్ని పాతి పెడితే మళ్ళీ ప్రాణంతో లేచొస్తుంది. మైండ్ ఇట్. వాము, డ్రైవర్ల డబ్బు లారీ టైర్లలో దాచిన విషయం కనిపెట్టేస్తారేంటి? వెంటనే సీనుగాడికి డబ్బిచ్చి స్టేట్ విడిచి పారిపోయి ఏర్పాటు చేయి. కలెక్టర్కి నీ విషయం తెలిసిపోయింది. పోలీసులు లారీ డ్రైవర్లంతా నీకోసం వెతుకుతున్నారు. ఇది దుబాయ్ టికెట్. ఈ రాత్రికి ఇక్కడి నుంచి ఫ్లైట్ ఉంది. ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపో. ఇదే ఫైనల్ సెటిల్మెంట్? నాకు తెలియదు. రంగనాయకులు గారు చెప్పమన్నది చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు చేయొద్దన్నారు. నువ్వు ఒక్కడికి వెళ్తా అంటే నీకేమైనా అవుతుందో నేను వచ్చాను. నన్ను కాపాడడానికి? ఇప్పుడు నిన్ను కాపాడుకోలేక నేను చావాలి.
మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తుంది. రెడ్ హ్యాండెడ్ గా బ్లాక్ మనీని పట్టుకున్నందుకే కాదు రంగనాయకులు గారు, లారీ డ్రైవర్ ని మోసం చేసి వాళ్ళ డబ్బు కాజేసినందుకు, నన్ను హత్య చేయడానికి ప్రయత్నించిన ఈ శ్రీనివాసుకి ఆశ్రయం కల్పించినందుకు కూడా. తీసుకెళ్ళండి.